హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ చంద ఈరోజు ఈ వీడియోలో నేను మేతి చపాతి అండ్ పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేశాను అదే ఎలా చేశానో నేను మీకు చూపిస్తున్నాను నేను అంత పెద్దగా ఏమంత ఎక్స్పర్ట్ని కాదండి బట్ నేను ఎలా తయారు చేశానో చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకొని తగినంత ఉప్పు ఆయిల్ వేసుకొని సన్నగా తరిమి పెట్టుకున్న క్యారెట్ అండ్ కొత్తిమీర మే మెంతి కూరను కూడా వేసి మొత్తం పిండిలో మిక్స్ అయ్యే విధంగా ఫస్ట్ ముందుగా అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత రెగ్యులర్గా మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే చేసుకుంటామో ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా మనము తయారు చేసి పెట్టుకోవాలి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ చపాతీ పిండిని మనం ఇప్పుడు పన్నీర్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకుంటున్నానో చూపిస్తున్నాను ఒక మిక్సీ జార్లో మీడియం సైజు రెండు ఆనియన్స్ని అండ్ మన ఇంట్లో ఉండే గరం మసాలాలని హోల్ హోల్ గరం మసాలా ఉంటుంది కదా అది వేసేసుకున్నాను లవంగా దాల్చిన చెక్క మొగ్గ బిర్యానీ ఆకు సాజీరా కొద్దిగా అల్లం ముక్కను వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ను ఇందులో వేసేసుకొని అది ఆనియన్ పచ్చివాసన కొద్ది పోయేంత వరకు కొద్దిగా వేగనివ్వాలి అది వేగాక కొద్దిగా వేగాక మనం అందులోనే తగినంత పసుపును వేసుకోవాలి ఆయిల్ నీన్ అనేది మనము డైరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఆ పచ్చివాసన కొద్దిగా పోయేంత వరకు ఆయిల్లో కొంచెం వేగనివ్వాలండి పసుపు వేశాక అందులోనే నేను మన ఇంట్లో ఉండే మెంతి కూరనే నేను ఇందులో యాడ్ చేశాను మెంతి కూర ఈ ఈ సీజనల్లో చాలా మనకు లీఫీ వెజిటేబుల్స్ చాలా వస్తుంటాయి కాబట్టి కసూరి మేతి బదులు నేను మే మేతీని డైరెక్ట్గా వేసేసాను అందులోనే మనం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపిండిని కొద్దిగా రోస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను శనగపిండిని కొద్దిగా దొరగా వేయించేసుకొని ఇందులోనే అండి ఎందుకంటే మనకు కర్రీ అనేది కొంచెం థిక్నెస్ రావడానికి నేను అలా శనగపిండిని వేసాను అందులో తగినంత ఉప్పు కారము వేసేసుకొని కలుపుకోవాలి మంచిగా మీరు ఎంత తింటారో అంత స్పైసీ యాడ్ అయ్యే విధంగా మీరు కారాన్ని వేసుకోవచ్చండి అండ్ అందులోనే ఒక చిన్న బౌల్ పెరుగును కూడా కర్డ్ని కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ బదులు మనం ఏ విధంగా పెరుగును యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఉండే వాటితోనే నేను త ప్రిపేర్ చేస్తాను ఫ్రెష్ క్రీమ్ ఇవన్నీ మనకు అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇందులోనే ఇప్పుడు నేను డైరెక్ట్గా పెరుగును వేసేసుకున్నాను కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇది కాస్త కుక్ అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని కూడా ఇందులో వేసి యాడ్ చేసుకొని కొద్దిగా కొద్దిగాసేపు దానిని కుక్ అవ్వనివ్వాలి మనం ఇంట్లోనే తయారు చేసుకున్న పన్నీర్ అయితే ఇంకా బాగుంటుంది నేను ఇంట్లోనే తయారు చేసుకున్న పన్నీర్ను మనకు కావాల్సినంత సైజులో వీటిని పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అందులో కర్రీలో నేను కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని వేసాను దెన్ నెక్స్ట్ పన్నీర్ పీసెస్ని కూడా వేసేసాను అండ్ మన ఇంట్లో ఉండే గరం మసాలాను కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను ధనియాల పొడి అండ్ గరం మసాలాను యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత కాస్త ఇంకా ఆల్రెడీ ఆల్మోస్ట్ అది కుక్ అయినట్టేనండి మనకు నూనె అంతా కొంచెం బాగా పైకి వస్తుందనంటే ఆల్మోస్ట్ అది మనకు కర్రీ ప్రిపేర్ అయినట్టే కొద్దిగా మనం దానిపైన కొత్తిమీర జల్లేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనమైతే ప్రిపేర్ చేసుకున్నాము చపాతీ పిండిని వాటిని చపాతీలాగా తయారు చేసుకొని ఇలా డైరెక్ట్గా ఎప్పటిదప్పుడు ఒకటి తయారు చే రెడీ కాగానే నేను వెమ్మటే కాల్ చేసుకుంటాను కాల్ చేసి పెట్టుకుంటాను పక్కకి దీన్ని కాస్త నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుంది లైట్గా నెయ్యి యాడ్ చేసేసుకున్నాను నేను ఈ చపాతీకి నెయ్యితో కాల్చుకున్నాను అంతేనండి ఈ సీజనల్లో మనకు లభించే లీఫీ వెజిటేబుల్స్ని మనం ఎందుకు ఇలా యూస్ చేసుకోవద్దు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశానని నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నన్ను ఇంతవరకు సపోర్ట్ ఇచ్చి నన్ను ఇంతవరకు ఎంకరేజ్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి వీడియోస్తో నేను ఇంకా మీ ముందుకు వస్తాను నేను ఇంకా ఏమీ మీకు బోర్ కొట్టట్లే కదండి డోంట్ మైండ్ అంతే అండి మేతి చపాతి అండ్ పన్నీర్ కర్రీ రెడీ అయిందండి వేడివేడిగా తినేస్తే చాలా అద్భుతంగా ఆ టేస్ట్ లెవెల్ వేరేలాగా ఉంటాయి ఏమంటారు మరి ఉంటానండి అండ్ ఎవరైతే నా సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫోర్గెట్ ఉంటానండి బాయ్